పెదపూడి మండలం రామేశ్వరం గ్రామంలో శనివారం స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి రైతు భరోసా కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతుల శ్రేయస్సు కోసం ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. దానిలో భాగంగా అన్ని సచివాలయాలనందు రైతు భరోసా కేంద్రాలు స్థాపించి రైతులకు అవసరమగు విత్తనాలు, ఎరువులు మరియు పురుగుల మందులు సబ్సిడీ ధరలకు ఇవ్వడం జరుగుతుందని, పండించిన పంటను కూడా వీటి ద్వారా ప్రభుత్వమే నేరుగా కొనుగోలు చేయడం జరుగుతుందని ఆయన తెలియజేశారు. వీటి ముఖ్య ఉద్దేశం దళారీ వ్యవస్థను రూపుమాపి రైతుల అభ్యున్నతికి దోహదపడేలా ప్రభుత్వం అన్ని విధాలా శ్రమిస్తుందని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి సత్యనారాయణ, మోకా సూరిబాబు, కుటికలపూడి చినబాబు, సుబ్బారెడ్డి, గాజుల మణికంఠ, సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. రైతు భరోసా కేంద్రాలు ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించబడింది. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి రైతుకి కూడా సహాయం చేయాలన్న ఉద్దేశంతో స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ఏ రకంగా అయితే రైతు పక్షపాతం, అదేవిధంగా మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా రైతులు బాగుంటేనే గ్రామాభివృద్ధి చెందుతుందని, అదేవిధంగా దేశం బాగుపడుతుందన్న ఉద్దేశంతో రైతులకి ఏదో రకంగా సహాయం చేయాలన్న ఉద్దేశంతో రైతు భరోసా కేంద్రాలు ప్రారంభించడం జరిగింది. ఈ రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు నాణ్యమైన విత్తనాలు, అదేవిధంగా పురుగుల మందు, ఎరువులు కూడా మరి సరసమైన ధరలకు లభిస్తాయి. అంతేకాకుండా పశువులకు సంబంధించి కూడా మరి వైద్యానికి సంబంధించి సలహాలు, సూచనలు, అదేవిధంగా భూసార పరీక్షలు, మరి విత్తనాలు ఇవన్నీ కూడా మరి రైతులకి అందుబాటులో ఉండేలాగా ఉంటుంది. దళారీ వ్యవస్థను రూపుమాపాలని, అదేవిధంగా రైతులు ఎవరూ కూడా పట్టణాలకు వెళ్ళి మరి ఈ సరుకులు కొనుగోలులోనే ఇప్పుడు ఎక్కడా మోసపోకూడదని, తమ గ్రామాల్లోనే మరి అందుబాటులో ఉండేలాగా సచివాలయం ఎక్కడైతే ఉందో అక్కడే రైతు భరోసా కేంద్రాన్ని మరి ఏర్పాటు చేయడానికి ఈ రోజున అనుపర్తి నియోజకవర్గ వ్యాప్తంగా కూడా అన్ని సచివాలయాలు ప్రాంతాల్లోనూ కూడా రైతు భరోసా కేంద్రాలు ప్రారంభించబడింది. ముఖ్యంగా మరి రైతులకు ఎంతో ఉపయోగపడే ఇటువంటి కార్యక్రమాన్ని మరి బహుశా దేశంలోనే ఇదే మొట్టమొదటిసారి అయ్యి ఉంటుంది. ఇటువంటి మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన జగన్మోహన్ రెడ్డి గారికి, అనుపర్తి నియోజకవర్గం తరఫున ప్రజలందరూ తరఫున కూడా ప్రత్యేక తెలియజేస్తున్నారు.